ಜಲಚರ ಮೃಗಭೂಸುರ ನರ ರೂಪ ಜಲಚರ ಮೃಗಭೂಸುರ ನರ ರೂಪ ಕಮಲ ನೇತ್ರ ಸುಂದರ ಸುಮಗಾತ್ರ ಇಕಚ ಕಮಲ ನೇತ್ರ ಸುಂದರ ಸುಮಗಾತ್ರ ದೇವಕಿ ಪ್ರಿಯ ಪುತ್ರ ಸಮಸ್ತ ಲೋಕ ಸೂತ್ರ ನಿಖಿಲ ಪಾವನ ನಿರ್ಮಲ ಜೀವನ ಸರ್ವೇಶ ಸುರವಂದಿತ ವಿಶ್ವಕಾರಣ ಪನ್ನಗ ಶಯನ ಕ್ಷೀರಾಭಿ ನಿದ್ರಿತ ನೀಲಿ ಗಗನ ಮಂಡಲ ಸುಂದರ ಮಂಜುಲ ಮುರಳಿ ಮನೋಹರ ನೀಲಿ ಗಗನ ಮಂಡಲ ಸುಂದರ ಮಂಜುಲ ಮುರಳಿ ಮನೋಹರ ವೇದಾಂತ ವಿಜ್ಞಾನ ಸ್ವರೂಪ ಸರ್ವೇಶ್ವರ ಜಲಚರ ಮೃಗಭೂಸುರ ನರ ರೂಪ ಜಲಚರ ಮೃಗಭೂಸುರ ನರ ರೂಪ ಪರಮಾತ್ಮನು ಪುಷ್ಕರಾಕ್ಷುಡು ಅನಿ ಗಡಚಿನ ಪ್ರವಚನಂಲೋ ಮನಂ ಚೂಚಾಂ ಪುಷ್ಕರಂ ಅಂತೇ ಕಮಲಂ ಪುಷ್ಕರಾಕ್ಷುಡು ಅಂತೇ ಕಮಲ ದಳಲೋಚನುಡು ಅನಿ ಅರ್ಥಂ ಕಮಲಂ ಪರಿಶುದ್ಧಂಗಾ ಉಂಟುಂದಿ ಪದ್ಮಂ ಅట్లాగే ಪ್ರಸನ್ನಂಗಾ ಕೂಡ ಉಂಟುಂದಿ ಪರಮಾತ್ಮ ಕೂಡ పద్మంలాగా పరిశుద్ధమైనటువంటి వాడు ప్రసన్నమైనటువంటి వాడు భక్తులకి కమలం యొక్క సౌందర్యం ఎలాగైతే ఉంటుందో ఆ సౌందర్యాన్ని చూచినప్పుడు మన హృదయం ఎట్లాగైతే ఆనందంతో పొంగుతుందో అలాగే పరమాత్మ యొక్క సౌందర్యం అది సౌందర్య సార సర్వస్వం కనుక ఆయన పద్మదళ లోచనుడు పద్మ యొక్క సౌందర్యాన్ని అయితే మనం కళ్ళతో చూడగలం కానీ దాని యొక్క సుగంధాన్ని కమలం యొక్క సుగంధాన్ని కళ్ళతో చూడలేము అది మనసు ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఆనందిస్తూ పోతాం అట్లాగే పరమాత్మ యొక్క వైభవాన్ని జ్ఞాన వైభవాన్ని కూడాను కళ్ళతో మనం చూడలేము ఎందుకంటే అది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం జ్ఞాతవ్యం ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఈ జ్ఞానం వేదములో నిక్షిప్తం అటువంటి వేదానికి కూడాను పరమాత్మ ఆధారమై ఉండడం వల్ల ఆయన మహాస్వనః అని కీర్తింపబడ్డాడు మహాస్వనః మహాస్వనః అంటే గొప్ప నాదం కలిగిన వాడని అదే వేదనాదం మహాన్ స్వనః నాదః శృతి లక్షణః కనుక ఏదైతే ఈ గొప్ప నాదం ఉన్నదో ఇది వేదనాదం వేదములే భగవంతుని యొక్క శ్వాసలు కనుక మన నుండి శ్వాసలు కదులుతాయి శ్వాసలు కదలడానికి మనం ఆధారం అయి ఉన్నాం అట్లాగే వేదాలు కూడాను పరమాత్మ యొక్క శ్వాసలు గనక అవి కదలడానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మే ఆది పురుషుడు తానే ఉద్గమ స్థానం కూడా తానే వేదాలకు కూడా కనుక వేదం ప్రమాణం అంటే ప్రమాణం అంటే ప్రమాకరణం ప్రమాణం ఏదైతే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో అది ప్రమాణం ఒక వస్తువు మనకు తెలియాలంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి కనుక పరమాత్మను మనం తెలుసుకోవాలంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకు కలగాలి ఈ జ్ఞానం వేదములో నిక్షిప్తమయ్యింది ఇటువంటి వేదం కూడాను పరమాత్మ నుండి ఆవిర్భవించింది కనుక భూతయోనిం సమస్తమైనటువంటి భూతజాలానికి ఆధారమైనటువంటి ఉద్గమ స్థానమైనటువంటి పరమాత్మ శాస్త్రానికి కూడాను ఆయనే ఆధారమై ఉన్నాడు శాస్త్రం కూడాను ఆయన నుండే వచ్చింది ఈ విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో అత్యద్భుతంగా వివరించడం జరిగింది శాస్త్ర యోనిత్వాత్ అని బ్రహ్మసూత్రం అత్యద్భుతంగా పరమాత్మ యొక్క ఈ వైభవాన్ని వర్ణించింది కనుక భూతయోనిం సమస్తమైనటువంటి భూతజాలానికి ఆది పురుషుడు తానే పుట్టుకు కారణమైనటువంటి వాడు తానే తన నుండి వేదాలు కూడా వచ్చాయి కనుక పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వేదాలు కూడాను పరమాత్మ నుండే వచ్చాయి వాటికి కూడా ఆది తానే కానీ ఆయనకి ఆది ఎవరు ఆయనకి ఆది ఎవరు లేరు అందుకనే ఆయన ఆదినారాయణ మూర్తి ఆ ఆదినారాయణ మూర్తి నుండి మనకు ఈ వేదాలన్నీ కూడాను లభించాయి
కనుక వేదాలకు ఆది అయినటువంటి పరమాత్మకు ఆది లేదు. ఆది లేదు గనక అంతమూ లేదు. ఆద్యంతములు రెండూ లేవు గనక ఆయన అనాది నిధనుడు. అనాది నిధన అనాది నిధన. ఆది అంటే పుట్టుక, నిధన అంటే వినాశం. ఆది జన్మ, నిధన వినాశ. తద్వయం యస్య న విద్యతే స అనాది నిధన. కనుక ఆది అంటే జన్మ, లేనటువంటి వాడు గనక అనాది పరమాత్మ అని మనం తెలుసుకున్నాం. అట్లాగే నశింపు కూడా లేనటువంటి వాడు. దేనికైతే ఆది ఉంటుందో దానికి అంతం కూడా ఉంటుంది. ఈ రెండు లేనివాడు గనక ఆది నిధన, జన్మ మృత్యువులు రెండు లేనివాడు గనక అనాది నిధన అని పరమాత్మ కీర్తింపబడ్డాడు. ఈ ప్రపంచం ఉంది, దీనికి ఆది ఉంది. ఎందుకని? ఇది పుట్టింది గనక, పుట్టింది గనక మార్పు చెందుతూ ఉంది. మార్పు చెందుతూ ఉంది గనక క్షీణిస్తూ ఉంది, క్షీణిస్తూ ఉంది గనక నశిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రపంచం, ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడాను ఈ విధంగా పరిణామం చెందుతూ నశించిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక కాలంలో ఉన్నటువంటి వస్తువులు విషయాలు మరొక కాలంలో కనిపించవు. ఒక ప్రదేశంలో ఒక కాలంలో ఉన్నవి మరొక ప్రదేశంలో మరొక కాలంలో కనిపించవు. ఇవన్నీ ఈ విధంగా మార్పు చెందుతూ ఉంటాయి. కాలంలో ఏదైతే ఆవిర్భవిస్తుందో అది కాలంలో అంతరించిపోతూ ఉంటుంది. అయితే ఈ కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. ఈ జగత్తుకు కాలం ఆధారంగా తెలుస్తూ ఉండొచ్చు, కానీ కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ, చైతన్య స్వరూపం. ఈ కాలాన్ని తెలుసుకునేటువంటిది కనుక కాలానికి ఆది ఉన్నది. ఈ ఆది ఉండేటువంటి కాలాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు పరమాత్మ, కానీ తనకు ఏ విధమైనటువంటి ఆది లేనటువంటి వాడు. అయితే పరమాత్మకు కూడా ఆది ఉన్నది అని చెప్పాలంటే ఆయన ప్రారంభం ఎక్కడో మనకు తెలియాలి. ఆయన ప్రారంభం తెలియాలంటే కాలం ఉండాలి. మరి కాలానికి ఆది ఉన్నది, ఈ కాలానికి ఆది ఉంటే ఈ ఆది ఉండేటువంటి కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ గనక ఆయన యొక్క ఆధారం ఏదో అది కాలానికి మాత్రం అర్థం కానే కాదు. ఎందుకని? ఆయన మరొక దాని మీద ఆధారపడి ఉండేవాడు కాదు గనక, కాలానికి ఆధారమైనటువంటి వాడు గనక. ఒక్క మాటలో చెప్పాలంటే తన పుట్టుకకే ఆధారమైనటువంటి పరమాత్మ యొక్క పుట్టుకని కాలం ఎప్పుడు తెలుసుకోలేదు. ఇప్పటి వరకు ఏ బిడ్డ కూడాను తన తల్లిదండ్రుల యొక్క బాల్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం అనేది జరిగి ఉండదు అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి తన యొక్క జన్మకు కారణమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు గనక తల్లిదండ్రుల యొక్క బాల్యాన్ని బిడ్డ ఏ విధంగా అయితే చూచేందుకు అవకాశమో లేదో, అట్లాగే కాలం పరమాత్మ నుండి ఆవిర్భవించింది గనక కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ గనక పరమాత్మ యొక్క ఆదిని కాలం తెలుసుకునేటువంటి ప్రశ్నే లేదు. కనుక ఏవైతే కాలంలో వస్తున్నాయో ఇవన్నీ కూడా కాలంలో నశించిపోతూ ఉన్నాయి. కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. కాలం ఉంటేనే ఆది, కాలం ఉంటేనే అంతం. కాలానికి ఆధారమైన వాడు గనక ఆద్యంతాల్ని పరమాత్మలో ఊహించేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆయన అనాది నిధన. సరే, పరమాత్మకు పుట్టుకు లేకపోవచ్చు కానీ నశింపు ఉందేమో, ఆది లేకపోవచ్చు కానీ అంతం ఉంటుందేమో అని గనక ఆలోచించినట్లయితే, పరమాత్మకి వినాశం ఉన్నది అని గనక మనం భావిస్తే అటువంటి వినాశానికి కారణం ఎవరై ఉండాలి? పరమాత్మను నశింపజేయడానికి పరమాత్మ కన్నా రెండవ వస్తువు వేరుగా ఏది ఉంది? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వాన్ని స్థూలాలు ఎప్పుడు కూడా నశింప చేయలేవు. ఈ పృథ్వ తేజో వాయు ఆకాశాలు ఈ ప్రపంచంలో పంచభూతాలు తెలుస్తూ ఉంటే ఈ పంచభూతాల్లో సూక్ష్మమైనటువంటిది ఆకాశం. ఆకాశ తత్వాన్ని మిగతా నాలుగు భూతాలు ఏమీ చేయలేవు. కాబట్టి ఆకాశాన్ని నీళ్లు తడపలేవు, అగ్ని దహింపజేయలేదు, అట్లాగే శస్త్రాలు ఖండించలేవు, వాయువు వీచలేదు. ఇవన్నిటికీ ఆధారమైనటువంటిది ఆకాశం. ఎందుకని? సూక్ష్మమైంది గనక. అటువంటి ఆకాశానికి కూడా సూక్ష్మమైనటువంటి వాడు పరమాత్మ గనక ఈ స్థూలమైనటువంటి భూతాల వల్ల ప్రపంచం ఉండొచ్చేమో కానీ పరమాత్మ మాత్రం నశించేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ఆధార రూపుడు గనక. ఇప్పుడు ఒక బంగారు గొలుస్తుంది, ఇక్కడ ఆధారాన్ని మనం చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏది చూసినా ఇట్లాగే ఉన్నాయి. ప్రతిదీ మరొక దాని మీద ఆధారపడి ఉంది. ఆధారపడి ఉండేది ఏది సత్యం కాదు అని మనకు బాగా తెలుసు. పూర్వ ప్రవచనాల్లో ఇప్పటికే బాగా అర్థం చేసుకొని ఉన్నాం. ఇప్పుడు బంగారు గొలుసు ఉంది అనుకోండి. మరి గొలుసు ఉంది, ఈ గొలుసు నామరూపాలతో ఉంది. గొలుసు ఎప్పుడో తయారైంది, తయారు కాకముందు బంగారే ఉంది.
గొలుసు తయారైంది అంటే గొలుసుకు ఆది ఉన్నది, పుట్టుక ఉన్నది అని అర్థం. ఆది ఉన్నది గనక అంత్యం ఉంటుంది. ఎవరికి? గొలుసుకి. అంతేగాని బంగారుకు మాత్రం కానీ కాదు. గొలుసు పుట్టినప్పుడు బంగారే ఉంది, గొలుసు ఉన్నప్పుడు బంగారే ఉంది, గొలుసు రేపు కరిగిపోయినా బంగారే ఉంటుంది. మరి ఈ గొలుసు బంగారు నశింపజేయగలదా? బంగారుకు దూరంగా పరిగెత్తుకుంటూ పోగలదా? బంగారు అంటే నాకు ఇష్టం లేదని గొలుసు అనుకున్నా బంగారుకు మాత్రం గొలుసు ఎప్పుడు విడాకులిచ్చి దూరంగా పరిగెత్తుకుని పోలేదు. కనుక పరమాత్మ నాకు అవసరం లేదు, పరమాత్మను నేను అంగీకరించను అని ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా పరమాత్మ కన్నా దూరంగా మాత్రం పోలేరు. ఎందుకో తెలుసా? గొలుసుకి ఎట్లాగైతే బంగారే ఆధారం అయి ఉందో, పరమాత్మ నాకు అవసరం లేదు, పరమాత్మను నేను నిరాకరిస్తున్నాను అని చెప్పేటువంటి మాటకు ఆధారమైనటువంటి చైతన్యం కూడా పరమాత్మ అయి ఉన్నాడు. కాబట్టి గొలుసు నామరూపాలతో ఉంది, అన్ని కాలాల్లో ఉండదు. కానీ పరమాత్మ బంగారులాగా ఆధారమై ఉన్నాడు. గొలుసు ఎప్పుడు పోయేది? గొలుసు బుద్ధి ప్రమాదం, బంగారు బుద్ధి ప్రమోదం. కనుక పరమాత్మ అనాది నిధన, ఏ విధమైనటువంటి మార్పు లేనటువంటి వాడు, జన్మ మృత్యువులు లేనటువంటి వాడు, ఆయనలోనే సమస్తమైనటువంటి ఈ మార్పులు కలిగేటువంటి ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. మరి ఈ ప్రపంచం మాట ఏంటి? పరమాత్మలో ఏ వికారం లేదు, మరి ఈ వికారాలు ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాయి. ఈ వచ్చిపోయేటువంటి వాటి విషయం ఏమిటి? వీటిని ఎవరు చూస్తున్నారు? వాటిని చూచేవాడు కూడా పరమాత్మే. అందుకని పరమాత్మ దాత అని కీర్తింపబడ్డాడు. దాత దాత అంటే ఇచ్చేవాడు, ఇచ్చి రక్షించేవాడు అని అర్థం. మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా పరమాత్మ మనకి ఇస్తూ ఉన్నాడు. కనుక ఆయన దాత అని కీర్తింపబడ్డాడు. మనం కూడా మనకు ఎక్కువైతే ఇతరులకు ఏదైనా ఇస్తాం, అది ఇష్టం ఉంటే. కొందరికి అవసరం లేకపోయినా ఇస్తాం, అర్హత లేకపోయినా ఇస్తాం. కొన్ని చోట్ల అవసరం ఉన్నాయేవో, ఇవన్నీ మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ పరమాత్మ కర్మ ఫలాలు ఇవ్వడం అనేటువంటిది ఆ విధమైనటువంటిది కాదు. ఎవరి కర్మకు ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వాలనో అలాంటి ఫలితమే అందుతుంది. ఎందుకో తెలుసా? ఇది ధర్మం. ఈ ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయి, ఇవి ప్రపంచంలో అంతటా వ్యాపించున్నాయి. అంతటా ధర్మాలు లేకపోతే అన్ని చోట్ల కర్మ ఫలాలు ఎట్లా అందుతాయి? కనుక ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు కూడాను పరమాత్మే. కనుక ఏ ప్రదేశంలో ఏ విధమైనటువంటి కర్మ జరిగినా దానికి ఫలితం అందుతూ ఉందంటే అక్కడ ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు. కనుక పరమాత్మ సర్వవ్యాపి అయి ఉన్నాడు. పరమాత్మ సర్వవ్యాపి అయినప్పుడు ఆయన అనంతుడు. అనంతుడైనటువంటి పరమాత్మలో రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు. ఇది అఖండమైనటువంటి బోధ. కనుక అఖండైక రూపుడుగా పరమాత్మ ఉండేటప్పుడు రెండవ వస్తువు ఎక్కడుంది? దీన్ని ఎవరు నిరాకరిస్తారు? పరమాత్మను అంగీకరించే వాళ్ళు ఎవరైనా ఆయన యొక్క పరిమితత్వాన్ని అంగీకరిస్తారా? సర్వజ్ఞత్వాన్ని అంగీకరిస్తారా? సర్వజ్ఞత్వాన్ని అంగీకరించేటప్పుడు ఆయన సర్వవ్యాపి. సర్వవ్యాపి ఉంటే ఇక ఉండేది ప్రపంచంలో ఆయన ఒక్కడే, కానీ రెండవ వస్తువే లేదు. మరి ఈ ద్వైతం ఏమిటి అని అడగచ్చు. ద్వైతం ఎప్పుడు సమస్య కాదు, రెండు ఉండడం ఎప్పుడు సమస్య కాదు, రెండిటి మధ్య భేదం ఉండడం సమస్య. కనుక భేదం తెలియనటువంటి అభేద దర్శనం పరమాత్మ దర్శనం. అక్కడ మతాలన్నీ ఒకటైపోతున్నాయి, నదులన్నీ సాగరంలో ఎట్లాగైతే విలీనమైపోతున్నాయో ఈ అఖండమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్మ బోధలో సమస్తమైనటువంటి ద్వైత ప్రపంచం విలీనమైపోతుంది. అఖండమైనటువంటి పరమాత్మ యొక్క తేజం దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది. మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే, కులములు ఎన్నున్నా అనుకూలము నీవేలే. మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే, కులములు ఎన్నున్నా అనుకూలము నీవేలే.
కరములు రెండైనా కన్ని కరము ఒకటేలే కరములు రెండైనా కన్ని కరము ఒకటేలే కెరటములెన్నైనా కడలి ఒకటేలే మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే కులములు ఎన్నున్నా అనుకూలము నీవేలే కన్నులు రెండైనా కను చూపు ఒకటేలే కన్నులు రెండైనా కను చూపు ఒకటేలే పెదవులు రెండైనా దరహాసము ఒకటేలే మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే కులములు ఎన్నున్నా అనుకూలము నీవేలే చుక్కలు ఎన్నైనా చంద్రుడు ఒకడేలే చుక్కలు ఎన్నైనా చంద్రుడు ఒకడేలే తత్వములెన్నున్నా అద్వైతము ఒకటేలే మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే కులములు ఎన్నున్నా అనుకూలము నీవే మాటలు ఎన్నున్నా మనసు ఒకటేలే మాటలు ఎన్నున్నా మనసు ఒకటేలే మనుగడలెన్నున్నా మోక్షము ఒకటేలే మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే కులములు ఎన్నున్నా అనుకూలము నీవేలే మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే కులములు ఎన్నున్నా అనుకూలము నీవేలే. దాత అని కీర్తింపబడేటువంటి పరమాత్మ విధాత అని ఇక్కడ స్థవనీయుడవుతూ ఉన్నాడు. విధాత కర్మఫలాన్ని అందించేవాడు గనక పరమాత్మ దాత,
కానీ ఈ కర్మఫలాలు అందించడం అనేటువంటిది ఆషామాషి విషయం కాదు. ఎందుకో తెలుసా? ఒక కాలంలో మనం కర్మ చేస్తాం, ఫలితం ఇంకో కాలంలో అందుతూ ఉంటుంది. ఒక ప్రదేశంలో కర్మ చేస్తాం, ఇంకో ప్రదేశంలో అందుతూ ఉంటుంది. కనుక ఏ ఏ ప్రదేశాల్లో ఏ కర్మలు జరిగాయో, ఏ ఏ కాలాల్లో ఏ కర్మలు జరిగాయో, వీటి ఫలితాలు, ఏ కర్మలు మనం ఆచరించామో వాటి యొక్క ఫలితాలు ఏ కాలాల్లో ఏ దేశాల్లో అందాల్లో నిర్ణయించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది కారాగారంలో హత్య చేస్తాడు, కారాగృహంలో శిక్షణ అనుభవిస్తాడు. హత్య చేసేది ఒక చోట, న్యాయ నిర్ణయం మరొక చోట, శిక్షణ అనుభవించేది ఇంకొక చోట. ఇవన్నీ అనూహ్యమైనటువంటి విషయాలు. గహనా కర్మణో గతి, ఇవి సామాన్యమైనటువంటి పరిమితమైనటువంటి బుద్ధులు కలిగినటువంటి మనకు అర్థం కావు ఇవన్నీ కూడాను. కనుక పరమాత్మ ఈ కర్మఫలాల విషయంలో విశేషమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నారు. కనుక ఆయన విధాత, అటువంటి విధాత ధాతు అనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఉత్తమమైనటువంటి ధాతు గణ ధాతురుత్తమ అని కూడా కీర్తింపబడుతూ ఉన్నాడు. ధాతురుత్తమ ధాత విధాత అని కీర్తింపబడినటువంటి పరమాత్మ ధాతురుత్తమ అని ఇక్కడ స్థవనీయుడు అవుతూ ఉన్నాడు. ధారకత్వాత్ ధాతు, ధరించేవాడు గనక పరమాత్మ ఇక్కడ ధాతు అయితే ఉత్తమ ధాతు ధాతురుత్తమ. ఎందుకనంటే పంచభూతేభ్య, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రపంచాన్ని ధరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు ఒక చెట్టు కొండ చెట్టును ధరిస్తూ ఉంది, ఆ కొండను భూమి ధరిస్తూ ఉంది. ఈ విధంగా పోతూ ఉంటాయి ధరించడం అనేటువంటిది. అయితే అన్నిటినీ ధరించేవాడు తానై ఉండడం వల్ల చిత్ ధాతు, చైతన్యమైనటువంటి ధాతు గనక ఆయన ధాతురుత్తమ అని కీర్తింపబడ్డాడు. ధాతురు విరించేహే శ్రేష్ట ఉత్తమ, అయితే విరించి బ్రహ్మ, ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు బ్రహ్మ కనుక ఆయన కూడా ధాతు అని కీర్తింపబడ్డాడు. అటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఆధారమైన వాడు గనక పరమాత్మ ధాతురుత్తమ అని కూడా కీర్తింపబడడం జరిగింది. అంటే బ్రహ్మదేవుడికి కూడాను ఆధారమైనటువంటి వాడు, పంచభూతాలకు ఆధారమైనటువంటి వాడు, ఈ పంచభూతాలను సృష్టించినటువంటి పరమాత్మ ఈ బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మదేవుడు కూడా తానే ఆధారమై ఉన్నాడు గనక ఆయన ధాతురుత్తమ అని కీర్తింపబడ్డాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మార్పు చెందే వాటిలో మారని వస్తువు పరమాత్మ. అందుకే ఆయన సత్యస్య సత్యం, పరమాత్మ ఏకం అద్వితీయం. ఈ కారణంగా పరమాత్మకు బాహ్యంలో సంబంధాలుండవు, ఆంతర్యంలో విభేదాలు ఉండవు. బాహ్యాభ్యంతరాలలో సత్తాగా స్ఫురణగా తానే భాషిస్తూ ఉన్నందున పరమాత్మలో ఏ విభేదాలు ఉండేందుకు అవకాశం లేదు. ఇదే బోధ, ఇదే జ్ఞానం, ఇదే బ్రహ్మజ్ఞానం, ఇదే పరమాత్మ జ్ఞానం. బ్రహ్మవిధుడు బ్రహ్మమును తెలుసుకుంటాడు. బ్రహ్మవిధుడు తాను ప్రత్యేకంగా ఉండి బ్రహ్మమును ప్రత్యేకంగా ఎప్పుడూ తెలుసుకోలేడు. ఎందుకో తెలుసా? తానే బ్రహ్మం గనక. ఒక కాలంలో ఒక దేశంలో మనకు దూరంగా ఏవైతే ఉన్నాయో దేశకాలాదుల్లో వేరుగా ఉండేటువంటి వాటిని ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు. కానీ బ్రహ్మజ్ఞానం విషయంలో ప్రధానంగా ఏదైతే పొందవలసి ఉందో అది ఏదో కాదు, పొందాలి అనుకునేవాడే, ఇది జ్ఞానం. సర్వం కలివిదం బ్రహ్మ, ఉన్నదంతా పరమాత్మే. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే. కనుక ఉన్న ఒకే ఒక సత్తా బ్రహ్మం, నేను బ్రహ్మం కన్నా వేరుగా ఉండలేను. కనుక బ్రహ్మము అనేది ఉన్నదే కానీ కానున్నది కాదు, సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు, స్వతసిద్ధమే గాని ప్రమాణ సిద్ధం కాదు. అందువల్ల పరమాత్మ అప్రమేయుడు. అప్రమేయః అప్రమేయో హృషీకేశః పద్మనాభో మరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్ఠ స్థవిష్ఠ స్థవిరో ధ్రువః. ప్రమ అంటే జ్ఞానం, ప్రమేయం అంటే జ్ఞానం ద్వారా పొందబడేటువంటి వస్తువు, తెలుసుకోదగిందే, జ్ఞాతవ్యం అని అర్థం. అప్రమేయః అప్రమేయః న ప్రమేయః అంటే ఏ ప్రమాణం ద్వారా కూడాను పొందబడేది కాదు అని అర్థం. ప్రత్యక్షాది ప్రమాణాలకు పరమాత్మ అందడు.
ఇంద్రియాలు పరమాత్మను తెలుసుకోలేవు, కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, మనసు ఆలోచించలేదు. ఇది పరమాత్మ అంటే. కనుక ఈ ప్రపంచంలో మనం ఏవి తెలుసుకుంటూ ఉన్నా దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారానే తెలుసుకుంటూ ఉన్నాం. ఇంద్రియ మనస్సులు పరిమితమైనటువంటివి, జడం, స్వప్రకాశం కావు. అవి చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి. చైతన్యం లేకపోతే ఇంద్రియ మనస్సులు చరించలేవు. కానీ ఇంద్రియ మనస్సులు లేకపోయినా చైతన్యం స్వప్రకాశమై భాసిస్తుంది. అందుకని అప్రమేయ ప్రత్యక్షేణ న ప్రమేయ అప్రమేయ అని కీర్తింపబడుతూ ఉన్నాడు పరమాత్మ. అంటే ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు అందనివాడు అని అర్థం. అందరికీ ఈ ప్రపంచంలో అన్నీ తెలియవు, తెలిసినవి కూడా పూర్ణంగా తెలియవు. జ్ఞానం అనేటువంటిది మహాసాగరం. ఏది మనం ఈ ప్రపంచంలో తెలుసుకుంటూ ఉండినా, అలా తెలుసుకునేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంటుందేమో కానీ ఆ జ్ఞానం కలిగేటప్పుడే అంతకుముందు ఆ వస్తువుకు సంబంధించిన ఏ అజ్ఞానం అయితే ఉండిందో అది దూరమైపోతూ ఉంటుంది. ఇది జ్ఞానం అంటే. కనుక జ్ఞానము అనేది అజ్ఞాన నివృత్తి అంటూ మనం అర్థం చేసుకుంటూ పోవాలి. అయితే ఈ ప్రపంచంలో దేనికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉండినా ఆ వస్తువేదో మనకన్నా అన్యంగా ఉంది. కానీ ఈ బ్రహ్మజ్ఞానం విషయం వేరు. ఆ వస్తువులు మనకన్నా అన్యంగా ఉన్నాయి గనక మనోబుద్ధులకు తెలుస్తూ ఉన్నాయి, ప్రత్యక్షాది ప్రమాణాలకు అందుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏదైతే పొందాలి అనుకుంటూ ఉన్నామో, బ్రహ్మము సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే కావాలనుకుంటున్నామో, ఆ బ్రహ్మము మనమే అయి ఉన్నాం. అయమాత్మ బ్రహ్మ. కనుక ఇది ప్రత్యక్షాది ప్రమాణాలకు అందేటువంటిది కాదు. కనుక ఏదైతే ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు అందదో అటువంటిది ఏ విధంగా అందాలి? బ్రహ్మము ఉన్నది, ఉన్నది గనక దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఇటువంటి జ్ఞానం నాకు కలగడానికి ప్రత్యక్షాది ప్రమాణాలు ఉపకరించడం లేదు గనక యత్ స్వతా అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. ఏదైతే నీకు నీవుగా పొందేందుకు అవకాశం లేదో దాన్ని శాస్త్రం ద్వారానే పొందాలి. ఇక్కడ శాస్త్రం ప్రమాణమైంది శృతిరేవ శరణమితి. దీనికి శృతులే మనకు ప్రమాణంగా తెలుస్తూ ఉన్నాయి. కనుక ఇంద్రియాల ద్వారా పరమాత్మను తెలుసుకోలేం. ఎందుకని? పరమాత్మ వలనే ఇంద్రియాలు చరిస్తూ ఉన్నాయి. కనుక ఇటువంటి అప్రమేయుడైనటువంటి పరమాత్మ హృషీకేశుడుగా కీర్తింపబడుతూ ఉన్నాడు. హృషీకేశ హృషీకేశ హృషీకాణి ఇంద్రియాణి ఈశః ప్రభుః హృషీకేశః ఇత్యర్థః. హృషీకములు అంటే ఇంద్రియములు, వాటికి ప్రభు గనక పరమాత్మ హృషీకేశుడు. ఇంద్రియాలు విషయాల్ని వస్తువుల్ని మనసుకు చూపిస్తాయి. ఇంద్రియాలు చూపిస్తాయే కానీ ఇంద్రియాలు తెలుసుకోలేవు, మనసు తెలుసుకుంటుంది. కనుక ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇంద్రియాల ద్వారా మనసుకు అందుతూ ఉండినా తెలుసుకునేది మాత్రం మనసే కానీ ఇంద్రియాలు కావు. అయితే ఈ ఇంద్రియాలు దేహంలోనే ఉన్నాయి. ఇవి దేహం కన్నా గొప్పవి. కారణం దేహాన్ని తెలుసుకుంటూ ఉన్నాయి గనక. కళ్ళు ఈ దేహాన్ని చూస్తూ ఉన్నాయి. ఈ దేహంలో ఉన్నటువంటి శబ్దాలని చెవులు వింటూ ఉన్నాయి. అట్లాగే ముక్కు వాసన చూస్తూ ఉంది. అలాగే ప్రతిదినం కనుక విషయాన్ని చూపెట్టేటువంటి ఇంద్రియాలు విషయాన్ని తెలుసుకోవడానికి మనసు మీదనే ఆధారపడి ఉన్నాయి. పులిహోరని కళ్ళు చూస్తాయి. కానీ అలా చూచేటప్పుడు మనసు కళ్ళతో చేరితేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. కనుక తెలుసుకునేది మనసే కానీ ఇంద్రియాలు మాత్రం కావు. దేహం స్థూలం కానీ ఇంద్రియాలు సూక్ష్మం. దేనిని బట్టి? వ్యాపకత్వాన్ని బట్టి. దేహం ఇక్కడే ఉంది కానీ కళ్ళు మాత్రం చంద్రుడి దగ్గరికి చేరతాయి. ఎందుకని? సూక్ష్మమైనవి గనక. ఇంద్రియాలు ఈ విధంగా సూక్ష్మంగా ఉంటే దేహం కన్నా అతీతంగా ఇవి చరిస్తూ దూరంగా ఉండేటువంటి వాటిని కూడా తెలుసుకుంటూ ఉన్నాయి. కానీ మనస్సు ఇంద్రియాల కన్నా అతీతంగా తెలుస్తూ ఉంది. దేహం కన్నా ఇంద్రియాలు ఏ విధంగా అయితే అతీతంగా ఉన్నాయో అలాగే మనసు ఇంద్రియాల కంటే కూడాను అతీతంగా వెళ్ళి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాయి. దేహానికి ఏది కనపడుతూ ఉందో అదే. ఇంద్రియాలు కూడాను ఒక పరిధిలోనే అర్థం చేసుకుంటూ పోతాయి. ఎదురుగా చెట్టు ఉంది, ఆ చెట్టును కళ్ళు చూస్తూ ఉన్నాయి. ఆ చెట్ల కొమ్మలు కదులుతూ ఉంటే దానివల్ల ఏర్పడేటువంటి శబ్దాన్ని చెవులు వింటూ ఉన్నాయి. కానీ మనసు మైసూరులో ఉండేటువంటి మిత్రుని కూడా చూడగలదు. అంతేకాదు ఇప్పుడు చూసేటువంటి రూపాలే కాకుండా గతంలో ఏ రూపాలనైతే మనసు చూచుందో వాటిని ఇప్పుడు మళ్ళీ కావాలంటే సంకల్పించుకొని చూడగలదు. గతంలో ఏ విధమైనటువంటి శబ్దాలని వినిందో, ఎప్పుడో ఎక్కడో వినటువంటి శబ్దాలని ఇప్పుడు ఇక్కడ కావాలంటే కల్పించుకొని కూడాను మనసు వినగలదు. ఇది మనసు యొక్క స్థితి. కనుక
ఏవైతే ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకోలేకపోతూ ఉన్నామో అటువంటి దాన్ని మనసు తెలుసుకుంటూ ఉంది. కానీ కోరికలు మనసులో కదులుతున్నాయి కానీ ఇంద్రియాల్లో కాదు కదిలేదు. ఇంద్రియాలు వస్తువుల్ని విషయాల్ని మనసుకు చూపెడుతూ ఉంది. ఆ చూపెట్టినప్పుడు మనసు చెలిస్తూ ఉంది. చెలించినప్పుడు కోరికలు కదులుతూ ఉన్నాయి, విజృంభిస్తూ ఉన్నాయి. ఇవి రాగద్వేషాల మీద ఆధారపడి ఉన్నాయి. మనసులో రాగద్వేషాలు ఉన్నాయి, వాటికి అనుగుణమైనటువంటి విషయాల్ని ఇంద్రియాలు ఎప్పుడైతే చూపెడుతూ ఉన్నాయో అప్పుడే మనసు చెలిస్తుంది. ఇక్కడే జీవితంలో ఘర్షణ, జీవికి సంఘర్షణ. సరే, కోరికల్ని తృప్తిపరచుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ కోరికలు ఇంతవరకు ఏ వ్యక్తిని సంతృప్తిపరిచినటువంటి దాఖలాలు మాత్రం మనకు కనిపించడం లేదు. ఎక్కడ మనిషి తృప్తి పడినా ఆ తృప్తి పడేటువంటి వ్యక్తి కోరిక లేనివాడుగా ఉన్నాడే కానీ కోరికతో తృప్తి పడలేకపోతున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి. కనుక ఇంద్రియ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ విషయ ప్రపంచంలో ఇంద్రియాలు చెరుస్తూ ఉంటే మనసు తద్వారా అనేకమైనటువంటి అనుభూతుల్ని పొందుతూ ఉండినా తృప్తి పడడం అంటూ మాత్రం ఎక్కడ జరగడం లేదు. ఎందుకో తెలుసా? రాగద్వేషాలు మనసులో ఉన్నాయి. ఇంద్రియాలు తదనుగుణమైనటువంటి వస్తువుల్ని విషయాన్ని చూపెట్టినప్పుడు మనసు ఉద్రేకపడుతూ ఉంది. పొందాలి అనేటువంటి కోరిక మనసులో కదులుతూ ఉంది. మనసులో అయితే కోరిక కదిలింది, ఆ తరువాత దానిని అనుభవించాలి అనేటువంటి తపన ప్రారంభమైంది. మరి సుఖం ఇలా తప్పించడంలో ఉందే? తప్పించడంలో తపనే ఉంది కనుక సుఖం లేదు. మరి సుఖం ఎప్పుడుంది? ఆ వస్తువును అనుభవించడంలో ఉందే. వస్తువును అనుభవించేటప్పుడు కూడాను మనసుపై చాలా ఒత్తిడి ఉంది. అంతేకాదు, నాకు సుఖాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఖర్చు అయిపోతుంది అనేటువంటి బాధ విరితి కూడాను హృదయంలో ఏదో ఒక మూల తిష్టవేసి ఉంది. కనుక తప్పించడంలో సుఖం లేదు, అనుభవించడంలో సుఖం లేదు. పోని వస్తువును అనుభవించేసిన తరువాత కోరిక తీరిపోయింది కనుక అప్పుడు సుఖం కలుగుతుంది అనుకుంటామా? అనుకోవచ్చు. కానీ ఇది సత్యం కాదేమో. కొద్దిగా దాంట్లో సత్యం ఉంటే ఉండొచ్చు. కోరిక తీరినప్పుడు సుఖం కలుగుతూ ఉంది, అర్థమవుతుంది అది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆ కోరిక తీరి సుఖం కలిగినప్పుడు, మనం సుఖపడేటప్పుడు కోరిక ఉన్నదా? ఇది ప్రశ్న. ఉంది స్వామీజీ. కోరిక ఉంటే ఇక ఆ అనుభవం ఏమిటి? ఆ సుఖం ఏపాటిది? కోరిక ఎప్పుడైతే ఉందో తప్పించేటువంటి మనస్తత్వం ఉంటుంది కనుక కోరిక ఉండేటప్పుడు సుఖం ఉండేందుకు అవకాశం లేదు. కోరిక తీరితేనే సుఖం. కనుక ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ కోరిక లేదు, ఎక్కడైతే కోరిక ఉందో అక్కడ సుఖం లేదు. దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది, సుఖానికి కోరికకు సంబంధమే లేదు. కనుక సుఖము అనేటువంటిది నీవే, నీవు నిత్య సుఖం. మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటి సుఖం కాదు. మరొక దాని మీద ఆధారపడి ఏ సుఖాలైతే ఉన్నాయో ఇవి నైమిత్తిక సుఖాలు. నిమిత్తాపాయే నైమిత్తిక పాయః. ఒక కారణం ద్వారా గనక సుఖం కలిగిందంటే, ఆ కారణం గనక దూరం అయిపోయిందంటే కార్యరూపమైనటువంటి సుఖం కూడా పోతుంది. కానీ నీవు నిత్య సుఖం, ఇది ఆత్మానందం. అందువల్ల పరమాత్మ ఇంద్రియాలకి తెలిసేటువంటి వాడు కాడు, కానీ ఇంద్రియాలకు తానే ప్రభువై ఉన్నాడు. కనుక మనం కూడా పరమాత్మను పొందాలి అని కనుక అభిప్రాయపడేటట్లయితే మనం కూడా ఇంద్రియాలకు ప్రభువులం కావాలి. మొట్టమొదట వాటిని నిగ్రహించాలి, అవగాహన పెంపొందించుకోవాలి, విషయ ప్రపంచ ఎడారిలో మనసు పరిభ్రమించకుండా మనం చూసుకోవాలి. అంతేకాదు, కోరికల కోలాటాలు కూడా ఆడాలి. ఆ ఆడినవన్నీ ఆగాలి. ఇప్పుడు ఇంతవరకు ఏ కోరికల కోలాటాలు ఆడుతూ వచ్చామో అవన్నీ ఒక్కసారి ఆగాలి. శ్రేయస్సుకు ప్రేయస్సుకు మధ్య ఉండేటువంటి తేడాని మనం గుర్తిస్తూ పోవాలి. ఇదంతా సాధన, నిర్మలమైనటువంటి సాధన, హృషికేశుడైనటువంటి పరమాత్మను పొందడానికి పవిత్ర సాధన. హే భగవాన్, నిత్యరూపుడైనటువంటి నిన్ను పొందాలనేటువంటి ఆశ నా హృదయాన్ని పెనవేసుకోనుంది. భగవాన్, నీ వైపు నా మనసు సాగని, సాధన సాగని, నిత్య సాధన కొనసాగని. సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని. సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని. సాధన సాగని స్వామి,
నీడలు కట్టు గాలి మనసు గాలి పోగాని జాలి బ్రతుకు గాలి మేడలు కట్టు గాలి మనసు గాలి పోగాని జాలి బ్రతుకు నిలకడలేని నీడి బుడగిది సాధన సాగని స్వామి వేదనలని ఆగిపోని సాధన సాగని స్వామి చుండే ఆయువు తైలము కొడిగట్టుచుండే జీవన దీపము అడుగంటుచుండే ఆయువు తైలము కొడిగట్టుచుండే జీవన దీపము సమయము కాదిది ఏ మరుపాటుకు సమయము కాదిది ఏ మరుపాటుకు కాలము కాదిది ఏ పొరపాటుకు సాధన సాగని స్వామి వేదనలని ఆగిపోని సాధన సాగని స్వామి వయసు కొండవాగు సొగసు కారు మబ్బు తెలుసు వాటి రూపు మనసు కోడెనాగు వయసు కొండవాగు సొగసు కారు మబ్బు తెలుసు వాటి రూపు మంటలమయము కాటిలో కాయము మంటలమయము కాటిలో కాయము ఏ దేహమైనా ఇదే చివరి న్యాయము సాధన సాగని స్వామి వేదనలని ఆగిపోని సాధన సాగని స్వామి వేదనలని ఆగిపోని సాధన సాగని స్వామి ఆధ్యాత్మిక సాధన పవిత్రమైంది. సాధన ఎప్పుడూ బండమోసినట్లు సాగకూడదు. సాధన దినచర్యలో ఒక ప్రత్యేక అంశంగా కూడా మిగలకూడదు. యాంత్రికంగా అస్సలే ఉండకూడదు. ఎప్పుడు మనసు పవిత్రంగా మంత్రంతో నామంతో నిండి ఉండాలి. గత స్మృతులు మనసు నుండి సమసిపోవాలి. భావి ఊహలకి తెరలబడాలి. ప్రస్తుతం ఏ కాలమైతే మనకు మిగిలిందో ఇది పవిత్రంగా సాధనలో కొనసాగుతూ ఉండాలి. మనసులో మంత్రం ఉంది. నామ వైభవం అద్భుతమైనటువంటిది. ఇప్పటివరకు నడిచినటువంటి ప్రవచనాల్లో మనం విష్ణు సహస్రనామంలో 46 నామాలని చక్కగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం. నామ వైభవం ఎలాంటిదో మనకు తెలుసు. నామం గనక నాలుగు మీద కదులుతూ ఉంటే హృదయంలో నారాయణుడు తిష్టవేసి ఉంటాడు. మనసులో నామం ఉన్నప్పుడు
పరమాత్మ కన్నా వేరుగా మరొక వస్తువు మనసులో ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకని ఆ నామం ఎవరిదో కాదు, నారాయణునిది. ఇప్పుడు మనసులో మాధవుడే ఉండాడు. ఎందుకని నామం నాలుక మీద ఉంది గనక. మనసులో సామాన్యంగా సహజంగా ప్రపంచమే ఉంటుంది. నిజం చెప్పాలంటే మనసే ప్రపంచాన్ని సృష్టించింది కనుక ప్రపంచం మనసు కన్నా వేరుగా ఉండలేదు. కానీ ఏ మనసులైతే ఇంతవరకు ప్రపంచం ఉంటూ వచ్చిందో అదే మనసులో నీవు సాధకుడు అయిన తర్వాత ప్రపంచం కాదు, ఉండేది పరమాత్మ. ఎందుకని పరమాత్మ యొక్క నామం అక్కడ చేరిందని అర్థం. హృషికేశుడైనటువంటి పరమాత్మ నామరూపంలో మనసులోకి దిగాడు. ఇప్పుడు మనసులో మంత్రం ఉంది. మనసులో ఉండేటువంటి మంత్రం మనసుని మహిమతో నింపుతుంది. ఆ మహిమ ఏమిటో తెలుసా? అది పరమాత్మ యొక్క మహిమ. అదే జ్ఞానం, పరమాత్మ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం. పరమాత్మ, పరమాత్మ జ్ఞానము రెండు వేరు కాదు. పరమాత్మ జ్ఞాన రూపుడు, చిదానంద రూపుడు పద్మనాభ. పద్మనాభ, పద్మమును నాభియందు గలవాడు గనక పరమాత్మ పద్మనాభుడు. జగత్కారణ పద్మ నాభౌ యస్య సహ పద్మనాభ. ఈ జగత్తుకు కారణమైనటువంటి పద్మం ఎవరి యొక్క నాభియందైతే ఉందో ఆయన పద్మనాభుడు అని అర్థం. పరమాత్మ యొక్క నాభియందు కమలం ఉంది. ఆ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త ఆవిర్భవించాడు. కనుక సృష్టికర్త ఆవిర్భావనకు కారణమైనటువంటి పద్మం నాభియందు కలిగినటువంటి వాడు, పద్మం జ్ఞానానికి సంకేతం గనక తనకుండేటువంటి పూర్ణ జ్ఞానశక్తి చేత అటు చతుర్ముఖ బ్రహ్మను, తద్వారా సకల భూతజాలాన్ని పరమాత్మ సృష్టించడానికి కారణమయ్యాడు. కనుక సృష్టి సృష్టికర్త కన్నా వేరు కాదు. మరి సృష్టికర్త పరమాత్మ కన్నా వేరుగా లేడు. ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం అంతా కూడాను తన ఎందే కలిగి ఉన్నటువంటి వాడు గనక, నాభియందే కలిగి ఉన్నటువంటి వాడు కనుక పరమాత్మ పద్మనాభ అని కీర్తింపబడ్డాడు. కనుక బ్రహ్మదేవునికి ఆధారమై, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ఆధారమైనటువంటి ఈ పరమాత్మ బ్రహ్మదేవుడికి ప్రభువు. అంతేకాదు దేవతలందరికీ కూడాను తానే ప్రభు అయి ఉన్నాడు. అమర ప్రభు. అమర ప్రభు, అమరాణాం ప్రభు, అమర ప్రభు, అమరాణాం దేవానాం మరణరహితానాం ప్రభు ఇత్యర్థ. కాబట్టి అమరులు అంటే దేవతలు, మరణం లేనిటువంటి వాళ్ళు, వాళ్ళకు ప్రభువు గనక పరమాత్మ అమర ప్రభువు అని కీర్తింపబడ్డాడు. అంటే బ్రహ్మదేవుడికే కాదు దేవతలకు కూడానని అర్థం. అంటే దేవతలకు ప్రభువు అంటే యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వ, మానవ, మర్కట, నాగాదులకి ప్రభువు కాడా అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. కాదు కాదు, అందరికీ ప్రభువే. కానీ దేవతలు ఉత్కృష్టమైనటువంటి వాళ్ళు కనుక అమరాణామపి ప్రభు. కాబట్టి అందరికీ ప్రభు అయినటువంటి వాడు దేవతలకు కూడా ప్రభు అని ఇక్కడ అర్థం. అయితే అందరికీ తాను ఎలా ప్రభు అయ్యాడు? అందరినీ తానే సృష్టించాడు గనక ఈ విశ్వరచన అంతా కూడాను తన యొక్క దివ్యమైనటువంటి వైభవమే గనక, తన యొక్క అపారమైనటువంటి శక్తియే గనక. ఈ సత్యాన్ని తరువాత ప్రవచనంలో చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మన అనుభవంలో ఈ ప్రపంచం తెలుస్తూ ఉంది, అనుభవంగా తెలుస్తూ ఉంది. ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఎలా ఉంటుంది, ఎక్కడికి పోతుంది, దీనిని తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, దీనికంటూ కర్త ఉన్నాడా, సృష్టికర్త ఎవరు? నేను మాత్రం కాదు, మీరు కూడా కాదు, మరొక జీవుడు కూడా కాదు. ఎందుకో తెలుసా? మనకన్నా ముందే తయారైనటువంటి ప్రపంచంలోకి మనం వచ్చాం. నేను లేకముందు ఈ ప్రపంచం ఉంది, మా నాన్న ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఉంది, మా తాతలు లేదు కూడా ఈ ప్రపంచం ఉంది. కనుక మనకన్నా ముందే ఈ ప్రపంచం ఎప్పుడైతే ఉందో దీనిని మనం తయారు చేశాము అని చెప్పడానికి అవకాశం లేదు. ఏమో, ఒకవేళ మనమే ఈ ప్రపంచాన్ని సృష్టించి ఆ తర్వాత ఈ ప్రపంచంలో ప్రవేశించామేమో, ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసినట్టుగా.
అయితే అది నిజమో కాదో ముందు తేలాలి, అవునో కాదో మనం ముందు తెలుసుకోవాలి. అవును అని గనక అన్నామా అగచాట్లు మాత్రం తప్పవు. ఎందుకో తెలుసా? ఏ వస్తువుని ఎవరు సృష్టించినా దానికి సంబంధించిన జ్ఞానం వాళ్ళకు ఉండాలి. టీవీని తయారు చేసిన వాడికి టీవీలో ఏముందో తెలుసు, టీవీకి సంబంధించిన జ్ఞానం అతనికి ఉంది. అంతేకాదు టీవీని ఎలా తయారు చేయాలనో ఆ శక్తి కూడా తనకు ఉంది, అందుకని టీవీని తయారు చేయగలిగాడు. కనుక ఈ ప్రపంచాన్ని కూడా మనం కనుక తయారు చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఏముందో మనకు తెలిసి ఉండాలి, ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి, ఈ ప్రపంచాన్ని తయారు చేయగలిగేటువంటి శక్తి కూడా మనకు ఉండాలి. కానీ మన శక్తి మన జ్ఞానం పరిమితంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలియదు, మరుక్షణం ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. జ్ఞానశక్తిలో మనం పరిమితంగా ఉన్నాం. అవన్నీ కనుక మనకు తెలిసిపోతే రోడ్డు ప్రమాదాలు ఉండవు, పడవలు మునగవు, అట్లాగే విమానాలు కూలిపోవు. ఎందుకని ముందే మనకు జ్ఞానం కలిగింది కనుక. ఈ ప్రపంచమే కాదు అసలు ఈ దేహానికి సంబంధించిన జ్ఞానం కూడా మనకు పూర్ణంగా లేదు. మన దేహంలో రక్తం ఎన్ని లీటర్లు ఉందో మనకు తెలియదు, మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు అర్థం కావడం లేదు. ఇది మనకు పరిమితమైనటువంటి జ్ఞానం. మన శరీరానికి సంబంధించిన జ్ఞానమే మనకు పరిపూర్ణంగా లేనప్పుడు ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎందుకున్నాయో, ఎలా ఉన్నాయో, ఎలా పోతాయో ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. కనుక ప్రపంచంలోనే మనం ఉన్నా ఈ ప్రపంచం మనకు అర్థం కాకుండా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇది మన పరిమితమైనటువంటి జ్ఞానం. జ్ఞానంలో ఎట్లాగైతే పరిమితంగా ఉన్నామో శక్తిలో కూడా అలాగే పరిమితంగా ఉన్నాం. కురిసే వర్షాన్ని ఆపలేం, మెరిసే మబ్బుని నిలపలేం, కదిలేటువంటి ఈ భూమిని కదలకుండా చేయలేం, చెలించేటువంటి వాయువుని బంధించలేం, గగనానికి హద్దులు గీయలేం, ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టలేం. ఇక మన శక్తి ఏపాటిది? సాపాటుకు సరిపోతుంది. ఎలాంటి శక్తిమంతులం పరిమితమైనటువంటి జ్ఞానంతో పరిమితమైనటువంటి శక్తితో దేనిని సృష్టించగలం? అయోమయం తప్ప. కనుక ఈ సృష్టి భగవంతునిది, ఈ సృష్టికి కర్త భగవంతుడు, విశ్వకర్త భగవంతుడు. అందుకని ఆయన విశ్వకర్మ. విశ్వకర్మ విశ్వకర్మ విశ్వం కర్మ క్రియా యస్య సహ విశ్వకర్మ. ఈ ప్రపంచం ఈ విశ్వం ఎవని యొక్క కార్యమో అతడు విశ్వకర్మ. ఈ ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంది కానీ ప్రతి క్షణం ఇది మార్పు చెందుతూ ఉంది, పరివర్తన చెందుతూ ఉంది, పరిణామశీలంగా తెలుస్తూ ఉంది. కనుక ఈ జగత్ కార్యం, కార్యం ఎప్పుడైతే ఉందో దాని వెనక కారణం ఉండాలి అనేటువంటి సత్యాన్ని గడిచిన ప్రవచనాల్లో చాలా విశ్లేషణాత్మకంగా మనం అర్థం చేసుకున్నాం. కనుక ఈ జగత్తు ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తూ ఉందో దీని వెనుక కారణం అంటూ ఒకటి ఉండాలి. అయితే జగత్తు కార్యరూపంలో తెలుస్తూ ఉంది, కారణం ఉండాలి. అయితే ఆ కారణం ఏదైనా దాని యొక్క జ్ఞానము శక్తి ఏదైతే ఉందో అది ఈ జగత్తుకు మించిందై ఉండాలి, లేకపోతే ఈ జగత్తును ఎలా సృష్టిస్తుంది? ఈ జగత్తు జడం, దీనికి కారణమైనటువంటి పరమాత్మ కూడా జడమే అయితే ఈ ప్రపంచాన్ని సృష్టించేది ఎట్లా? కనుక పరమాత్మ జడమయ్యేందుకు అవకాశం లేదు, ఆయన చైతన్య స్వరూపం కారణం. ఆ చైతన్య స్వరూపం అనేటువంటి పరమాత్మ ఉండటం వల్లనే నేనున్నాను, ఆయన వల్లనే ఈ జగత్తుంది. కనుక జగత్తుకు నాకు ఆధారమైనటువంటి వాడు పరమాత్మ, ఆయన మీద ఆధారపడి మేము ఉన్నాం. కానీ మేము లేకపోయినా తాను తన సత్తాలో స్ఫురణలో స్వప్రకాశంగా భాషిస్తూ ఉంటాడు. సమస్తానికి కారణమైనటువంటి పరమాత్మకి మరొక కారణం అవసరమే లేదు గనక ఆయన విశ్వకర్మ. ఈ విశ్వకర్మ అనేటువంటి పదానికి మరొక అర్థాన్ని కూడా చూస్తాం. క్రియతే ఇతి జగత్ కర్మ విశ్వం కర్మ యశ్చేతివా విశ్వకర్మ విచిత్ర నిర్మాణ శక్తిమత్వాద్వా విశ్వకర్మ. ఏదైతే చేయబడిందో అది కర్మ. ఈ జగత్తు కర్మ, జగద్రూపమైన కర్మ. ఈ విశ్వరూపమైనటువంటి కర్మ ఎవరి వల్ల అయితే జరుగుతూ ఉందో ఆయన విశ్వకర్మ. ఇది ఒక అర్థం. విచిత్ర నిర్మాణ శక్తిమత్వాద్వా విశ్వకర్మ. అయితే ఈ సృష్టి ఎలా ఉంది? ఇది విచిత్రమైనటువంటి సృష్టి, విచిత్రమైనటువంటి నిర్మాణం. ఈ విశ్వమంతా విచిత్రమే,
పరమాత్మ యొక్క సృష్టి కూడా విచిత్రమే. అందువల్ల ఆయన విశ్వకర్మ. ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో విచిత్రం కానిదేముంది చెప్పండి? అన్ని విచిత్రాలే. మనసు ఉండాలే గాని, అవగాహన ఉండాలే గాని, మనసులో ఉత్సాహం ఉండాలే గాని, జ్ఞానం ఉండాలే గాని, ప్రతి క్షణం ఈ ప్రపంచంలో విచిత్రాలే మన గోచరిస్తూ ఉంటాయి. ఉదయం నుండి సూర్యోదయంలో ఆకాశంలో ఏ రంగు ఉందో అరుణోదయంలో అది లేదు. అరుణోదయంలో ఉండేటువంటి రంగు సూర్యోదయంలో లేదు. ఆకాశం ఒకటే, రంగులు మారుతూ ఉన్నాయి. బాలభారుని ప్రకాశంలో ప్రపంచంలో వెలుగులు వేరు. మార్తాండ భానుని ప్రకాశంలో మధ్యాహ్న వెలుగులు వేరు. సాయం సంధ్యా సమయాన గగన వర్ణం వేరు. కురిసి కురిసి ఆకాశం అలసిపోతే ఆ గగనాన్ని క్యాన్వాస్గా మార్చుకొని సప్తవర్ణ శోభతో సుందరమైన అందాల హరివిల్లును నిర్మించిన ఆ చిత్రకారుని యొక్క వైభవం ఊహాతీతం. రాత్రి అయ్యేసరికి ఈ ప్రపంచాన్ని నిద్రపుచ్చేది ఎవరు? ఉదయాన్నే ఈ ప్రపంచాన్ని మేల్కొల్పేది ఎవరు? కంటికి వెలుగునిచ్చింది ఎవరు? మనసుకు శక్తినిచ్చింది ఎవరు? బుద్ధికి బలాన్నిచ్చింది ఎవరు? పువ్వుల్ని ఏ పదార్థంతో చేశాడు? నవ్వుల్ని ఎంత అందంగా నేశాడు? ఎత్తుకు ఎగిరేటువంటి పక్షి రెక్కల్లో శక్తి ఎంతో. సంవత్సరాల తరబడి నిలబడి ఉన్నటువంటి చెట్లకి సహనం ఎంతో. ఊయల కనిపించకున్న పైరు ఎంత హాయిగా ఊగుతుందో. ఊహలు లేకున్నా జగన్నాథుని తేరు ఎంత హుందాగా కదులుతుందో. జలపాతాలు భయం లేకుండా వడిగా ఎలా దూకుతాయో, జలచరాలు నిర్భయంగా ఎంత లోతుకు పోతాయో. మనసు వ్యధ చెందితే కళ్ళెందుకు కురుస్తాయో, హృదయం పరవశిస్తే నేత్రాలు ఎందుకు తడుస్తాయో. ఎవరికి అర్థమవుతుంది ఇదంతా? ఇదంతా విచిత్రం. విశ్వంలో విచిత్రం, విశ్వకర్మ విచిత్రం, నిర్మాణ విచిత్రం ఇదంతా కూడా. ఇది అర్థం చేసుకోవడం కోసమే ఉంది. కనుక ఈ ప్రపంచం విచిత్ర నిర్మాణ శక్తి ఏదైతే ఉందో అదంతా విశ్వకర్మ యొక్క వైభవం. విశ్వకర్మ అయిన విశ్వనాథుని యొక్క వైభవాన్ని హృదయంలో ఆవిష్కరించుకోవాలి. విశ్వకర్మ వైభవం కనుక హృదయంలో నిలిచిందంటే బ్రతుకులో అందాలు ఆరబోసుకోవచ్చు, దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చు, బాధలు లేకుండా చేసుకోవచ్చు, వ్యాధలు లేకుండా చేసుకోవచ్చు, జీవితాన్ని మంగళ తోరణాలతో అలంకరించుకోవచ్చు. హే భగవాన్, నీ వైభవం ఇలా ఉంది, నీ సృష్టి అంతా మంగళకరంగా ఉంది, విశ్వమంతా మంగళకరం, వ్యక్తిగా నేనెందుకు ఇట్లా అమంగళంగా ఉన్నాను భగవాన్? ఇదంతా నా స్వార్థం, ఇదంతా నా ఊహ. నీ విశ్వరచనకు దూరంగా పరిగెత్తేటువంటి నా అయోమయ స్థితి నాకు ఈ అగచాట్లన్నీ తెచ్చిపెడుతూ ఉంది. కనుక ఈ విశ్వం ఏదైతే మారుతూ ఉందో, జాయతే గచ్చతీతి జగత్, ఏదైతే వచ్చిపోతూ ఉందో భగవాన్, ఈ జగత్తులో స్థిరమైనటువంటి ఆనందం నాకు లభ్యం కాదు. హే విశ్వకర్మ, నీ వైభవం అంతా ఈ విశ్వంలో దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది, ఇది నా హృదయంలో కూడా ప్రకాశించాలి. ఇది నా కృషి కాదు భగవాన్, నా కృషితో నేను దీన్ని పొందలేను, నీ కృపే నాకు ఈ శక్తిని ప్రసాదించాలి. కరుణించు ప్రభు, నన్ను కరుణించు. ఆలసించదవేమీ.
కరుణించు నా స్వామి కన్నికరించవదేమి విశ్వకర్మ సదనానికి ఇది అందమైన దారి. ఈ దారి మనల్ని వైకుంఠ వాకిళ్ల ముందు నింపుతుంది. ఇదంతా విశ్వకర్మ వైభవం. దీనిని భగవద్గీత ఎంత అత్యద్భుతంగా ప్రవచించిందో. కవిం పురాణం అనుశాసితారం కవిం పురాణం అనుశాసితారం అణోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ విశ్వకర్మ వైభవాన్ని
జీవితమంతా హృదయంలో దాచుకోవాలి. ఇదే గనక మరణకాలంలో గనక ఆ వైభవం హృదయంలో నిలిచిపోతే తరించిపోతాడు మనిషి. అందుకని అనుస్మరించేవ అది దాన్ని అనుస్మరిస్తూ పోవాలి. స్మరించడం అనుస్మరించడం, ఏదైతే మనం అర్థం చేసుకున్నామో ఇంతవరకు దాన్ని మనం స్మరిస్తూ ఉండడం. అనుస్మరిస్తూ ఉండడం అంటే నిరంతరం అనుస్మరిస్తూ ఉండడం అంటే నిరంతరం స్మరిస్తూ ఉండడం అని అర్థం. కవిం క్రాంతదర్శి కనుక విశ్వకర్మ ఎవరో కాదు, పరమాత్మ ఎవరో కాదు, కవి క్రాంతదర్శి అంటే సర్వజ్ఞుడు అని అర్థం. కనుక భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు, కానీ పరమాత్మకు తెలుసు. గతం తెలుసు, భవిష్యత్తు తెలుసు, వర్తమానం తెలుసు. ఎందుకని ఈ మూడు కాలాలకి ఆధారమైనటువంటి వాడు తానే గనక తన సర్వజ్ఞుడు, సదా ఉన్నటువంటి వాడు, సర్వజ్ఞత్వం కలిగినటువంటి వాడు పురాణం. కనుక ఈనాటి వాడు కాదు. కనుక ఈనాడు మనకు ఏ రూపాలు అయితే గోచరిస్తూ ఉన్నాయో అవి గతంలో లేకుండా పోవచ్చు, అట్లాగే భవిష్యత్తులో లేకుండా పోతాయి. కానీ పరమాత్మ పురాణ పురుషుడు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు అని అర్థం. కవిం పురాణం అనుశాసితారం, ఈ ప్రపంచాన్ని శాసించేవాడు తాను. నియంత ఆయన యొక్క నియమాలకు తల వంచి ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఆయన నియమాలతోనే చెట్ల నీడలు, పత్ర ఛాయలు విచిత్రంగా ఈ ప్రపంచంలో కదులుతూ ఉన్నాయి. ప్రతి చిన్న విషయం వెనుక పరమాత్మ యొక్క దివ్య వైభవం ఉంది, జ్ఞానం ఉంది, శక్తి ఉంది. కనుక ఈ నియమాలకి తల ఉంచి ఈ ప్రపంచంలో అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. అనుశాసితారం అనురణీయాన్, అణువులో తానే, మహత్తులో తానే, సర్వత్రా తానే నిండి నిబిడీకృతం అయ్యున్నారు గనక అలలో ఉన్నది సముద్రమే, సముద్రం సముద్రంగా ఉంది. కాబట్టి అనంతంగా సముద్రం గోచరిస్తూ ఉన్న అలలో ఉన్నది కూడా సముద్రమే. అట్లాగే అణువులో, మహత్తులో, సమస్తలో నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పరమాత్మే. సర్వస్య దాతారం, మనకు అన్నీ ఇచ్చేటువంటి వాడు తానే. ఆయన కృప, ఆయన యొక్క దయ, ఏది లభ్యమైనా అది భగవంతుని యొక్క కృప. మన కర్మఫలాలు మనకు వస్తూ ఉన్నాయి. మనం చేసినటువంటి కర్మఫలాలే కావచ్చు, మన కర్మలు మన ఫలితాలు. కానీ ఇచ్చేవాడు మాత్రం పరమాత్మ. మనం కర్మలు చేస్తూ ఉన్నాం, ఏ కర్మఫలాలు మనకు అందాలి, ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలో పరమాత్మకు తెలుసు. సర్వస్య దాతారం, కనుక ఎప్పుడు ఇవ్వాలి ఆ ఫలితం, ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఏ ఏ ప్రదేశాల్లో ఇవ్వాలి, ఏ ఏ కాలాల్లో ఇవ్వాలి, దీనికి సంబంధించిన సర్వజ్ఞత్వం అంతా కూడా పరమాత్మ దగ్గరే ఉంది. సర్వస్య దాతారం అటువంటి వాడిని పరిమితమైనటువంటి నా మనసు ఏం ఊహిస్తుంది. అంత అనంత శక్తివంతుణ్ణి, అనంత జ్ఞానస్వరూపుణ్ణి నేనేం ఆలోచించగలను. ఎందుకని ఇలా ఆలోచించేటువంటి మనసుకు ఆధారమైన వాడు కూడా తానే. కనుక అచింత్య రూపం, ఆ దివ్యమైనటువంటి రూపం ఎంత భావన చేస్తూ ఉండినా ప్రతిక్షణ వర్ధమానం. నా మనసుకి అర్థం చేసుకునేటువంటి రీతుల్లో, నా మనసు తెలుసుకునేటువంటి రీతుల్లో ఆ వైభవం గోచరిస్తూ ఉంది. అచింత్య రూపం ఆదిత్య వర్ణం, సూర్యుడు ఎట్లాగైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడో కోటి సూర్య సమప్రభావమై పరమాత్మ వెలుగొందుతూ ఉన్నాడు. కనుక ఈ సూర్యుని యొక్క వెలుగు ఒకప్పుడు ఉంటూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఉదయం సూర్యోదయమైంది, వెలుగు మనకు తెలుస్తూ ఉంది. సాయంత్రం అయ్యేటప్పటికి వెలుగు మనకు తెలియడం లేదు. కనుక ఈ వెలుగులన్నీ వచ్చిపోయేటువంటి వెలుగులు. కనుక సూర్యుడు ఇంత దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉండినా ఒక దశలో సూర్యుని యొక్క ప్రకాశం కూడాను ఆగిపోయేది. కానీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. అందువల్ల తమసహ పరస్థాత్, అజ్ఞానానికి అతీతంగా ఉండేటువంటి వాడు, అవిద్యకి అతీతంగా ఉండేటువంటి వాడు, ఏ చీకటి కూడాను పరమాత్మ యొక్క వెలుగుని స్పృశించలేదు గనక ఆదిత్య వర్ణం తమసహ పరస్థాత్. ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవం. ఇదంతా విశ్వకర్మ వైభవం భగవద్గీత వర్ణించింది. కనుక ఈ విశ్వకర్మ వైభవం గనక మనకు గనక తెలిసి వచ్చిందంటే ఇక విశ్వంలో అగచాట్లే లేవు, బాధలే లేవు, బరువులే లేవు, కష్టాలే లేవు, కన్నీళ్ళే లేవు. ఇటువంటి దివ్యమైనటువంటి స్థితిని అటు వ్యక్తికి ఇటు విశ్వానికి సమర్పిస్తూ ఉంది, అందిస్తూ ఉంది ఈ విశ్వకర్మ అనేటువంటి నామం యొక్క వైభవం. కనుక ఈ నామం గనక అర్థమైందే ఆ తరువాత వ్యక్తిలో నిత్య కళ్యాణం, విశ్వంలో పచ్చతోరణం, అంతా మంగళం. ఎటు చూచిన నిత్యమంగళం, సర్వమంగళం. కనుక ఈ విశ్వకర్మ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి. విశ్వంలో ఉన్నదంతా కూడా విశ్వనాథుడే గనక ఆ దివ్యమయమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని నిరంతరం కూడా మననం చేసుకుంటూ, దర్శిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ తరించిపోవాలి. సర్వస్య సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం.
न्यायेन मार्गेण मही महीशः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्य शालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति।